అభిమానులు బాలయ్య అభిమానులు బనేలు ఇచ్చారు ఈ బలేని ఇవ్వగానే అలా బయటకు వెళ్ళారు బయట దాకా టికెట్ వచ్చింది మీకు టికెట్ రావాలంటే పరమేశ్వరుడు ఆయన మనసు మనలో ఉంటే బాలయ్య మనలో ఉన్నట్టే అయితే చూడకని చెప్తున్నాము సినిమా అయితే 4.5 ఫిక్స్ బోయపాటి సీన్ లెజెండ్ సినిమా సింహ ఇప్పుడు అఖండ అఖండ అంటే మామూలుగా ఏది మహాశివుని స్టోరీ శివుని స్టోరీని చూస్తే మొత్తం బయట చూస్తే లోపల చూసినట్టే అందుకే చెప్తున్నాము టికెట్ లోకమే చెప్తున్నాము సినిమా బ్లాక్ బస్టర్ చెప్తాం కదా తగ్గేదే లే మాత్రం క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి సినిమా మన ట్రైలర్ చూసినామంటే బాలయ్య బాబు ఒక చిన్న పెళ్లి చేసుకొని సంథింగ్ ఏదో స్టోరీ చదువుతుంది మధ్యలో అది మంచి బాగా పడతారు అంటే విలన్ శ్రీకాంత్ అయితే విలన్ సూపర్ కుమ్మేస్తాడు ఇంక బోయపాటి సీన్ అంటే యాక్షన్స్ లెజెండ్లో అప్పుడు ఓడికి అలా క్లిక్ అయిందో అదే అదే స్టేజ్లో శ్రీకాంత్కి అలా క్లిక్ అవుతుంది నెక్స్ట్ మంత్ చూడండి అలా సెట్ అవుతుంది వాడికి బాలయ్య బాబు సెక్స్ మేము ట్రైలర్ చూసినంత వరకు అయితే బాలయ్య బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని జూప్సాకరమైన ఎందుకంటే కొంతమంది అసలు రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలే కాదు ఏంటంటే అమ్మ మొగుళ్ళని నాన్నలు సంబోధిస్తున్నారు ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సీని గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారు నీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు అది అది ట్రైలర్ ద్వారా ఈ సినిమా ద్వారా రాష్ట్ర రాజకీయ నాయకులకి జగన్ గారికి రాష్ట్ర రాజకీయ నాయకులకి కొడాలి గారికి సీని గారికి ఆ డైలాగ్ రాసినటువంటి రత్నం గారికి చెప్పినటువంటి బాలయ్య గారికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని తండ్రి స్థానంలో ఎందుకంటే ఇవాళ ఒక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద ఖచ్చితంగా వారికి తల్లి తండ్రి అనే వాళ్ళు ఉంటారు అలాంటి తండ్రిని తల్లిని సంబోధించే పద్ధతి ఏదైతే ఉందో తండ్రిని తండ్రి లేదంటే నాన్న లేదంటే డాడీ లేదంటే పప్ప వారి భాషల్లో ఏదైనా సంబోధించుకుంటారు కానీ అమ్మ మొగుడు అని సంబోధించుకునేంత వెదవలు ఉండకూడదు ఉండరాదు ఉండకూడదు అని చెప్పినాడు బట్టి ఎందుకంటే బాలయ్య బాబు లాంటి ఒక వ్యక్తికి వారి తండ్రి అన్న నందమూరి తారక రామారావు గారు అట్లాంటి తండ్రి కావాలని ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు ఎందుకంటే స్వర్గీయులు అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ కాబట్టి బాలయ్య బాబు గారికి వారి తండ్రి విలువ తెలుసు కానీ తండ్రి విలువలు తెలియనని కొంతమంది వెదవులకి వారి తండ్రి విలువ తెలియక రోడ్డు మీద పడి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కల తండ్రిల్ని లేకుంటే ప్రతి ఒక్క అమ్మల్ని అబ్బల్ని మీ అమ్మకి మొగుడు లేదంటే నీ మొగుడికి దిక్కున్నాడు అని చెప్పుకుంటున్న ఇటువంటి వెదవలకు ఒక నీతి సందేశం తెలియజేసిన బాలయ్య బాబు గారికి ఈ సినిమా తీసినటువంటి బోయపాటి సీని గారికి ఆ డైలాగ్ రాసిన రత్న గారికి మీకు చేయొచ్చు దండం పెడుతున్నాం సార్ ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి చీడ పురుగులు ఉండకూడదు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై చంద్రబాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు బాలయ్య బాబు సినిమా పెద్ద హిట్ అవుతుంది బికాజ్ జై బాలయ్య అంతే పొద్దున పొద్దు రేపు డిసెంబర్ 2వ తారీఖు అన్న రేపు స్టార్ట్ బాలయ్య బాబు అఖండ ఇక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజే కదా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే ట్రెండ్ ఇప్పుడు అందరు ట్రెండ్ ఎవరో సృష్టిస్తాడు కాదు ఇప్పుడు మా బాలయ్య బాబు సృష్టిస్తుండో ఇక చూడు సునామీ ఇక మొత్తం కార్తీక మాసం అంతా శివుడి పరంగా తీసిన మూవీ కార్తీక మాసం రేపు నుంచి క్లోజ్ అవుతుంది బాలయ్య బాబు తోపు అంతే అంతే
బాలయ్య బాబు తోపు నందమూరి అభిమానకు పునకాలే ఒకసారి చూసుకోండి తెలుసాయి కొడాలి నానికి వల్లభవని వంశీకి మేము కొట్టుడు చేతలతో వద్దు సినిమా తోటే ఆ కొడుకులకు చూపిస్తాం ఏందనేది అంతే డిసెంబర్ 2 బాలయ్య బాబు ట్రెండ్ అంతే 2.5 అయ్యిందన్న ఇంకో గంట ఆగితే ఏగర్లీ వెయిటింగ్ టు వాచ్ అఖండ మూవీ ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆయన చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నాం తీయగుంటది కలకండ సూపర్ ఉండాలనుకుంటున్నాం అఖండ ఏగర్లీ వెయిటింగ్ అంటే మామూలుగా అయితే బాలయ్య బాబు బోయపాటి ఆల్రెడీ దే ఆర్ ప్రూవ్డ్ సింహ లెజెండ్ తోటి సో అఖండ డ్యామ్ షూర్ ఇది సూపర్ హిట్ కార్తీక మాసం శివుడు సెంటిమెంట్ ఉంటుంది బాలబాబు కుమ్ముతున్నాడు ఇంకంతే ఎంట్రీ సీన్ కూడా పల్నాటి కొడలు వచ్చినట్టు వచ్చేసినాయి ఎద్దులు కూడా సూపర్ ఉంది అది మాది పల్నాడే అందుకే చెప్తున్నాను అట్లా జై బాలయ్య జై జై బాలయ్య జై ఎన్టీఆర్ ఒక సింహ ఒక లెజెండ్ ఒక అఖండ దీంట్లో చెప్పడానికి ఏమీ లేదు జై బాలయ్య హైదరాబాద్ సికింద్రాబాద్ బాలయ్య బాబు జిందాబాద్ Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV.